కొంచెం త్వరగా రండి. ఓకే. అవుట్ అనుకుంటా. లాయర్ లాయర్ ఫోన్ చేయండి. డాక్టర్ ఫోన్ చేశానక్క. లాయర్ లాయర్ ఫోన్ చేయి. లాయరా పాపం, నీరసంలో డాక్టర్ ని లాయర్ అంటుందేమో. నోరు మూసుకుని చెప్పింది చెయ్యండి. అలాగే. హలో లాయర్ గారా, అక్క మాట్లాడుతుంది. అక్క లాయర్ గారు. హలో రండి లాయర్. సారీ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. ఒక నిమిషం. ఇట్స్ ఆల్ రైట్. నమస్కారం. నా వీలునామా మార్చి రాయాలనుకుంటున్నాను. అవును, అదే 10 ఏళ్ల క్రితం నా తమ్ముడు పేరున రాసిన వీలునామా ఇప్పుడు మార్చాలనుకుంటున్నాను. తిరిగి అమ్మాయి పేరున రాయాలి. తన అడ్రస్ తెలీదు, అంత రాయించి తీసుకురండి. మైల్డ్ స్ట్రోక్ వచ్చినట్టుంది. నేను వెళ్ళి ఈసీజీ మిగిలిన టెస్ట్లకి అరేంజ్ చేస్తాను. వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఏంటి మీ ఒంట్లో బాగలేదా, నీరసంగా కనిపిస్తున్నారు? నాకేం లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే. అనిత ఎక్కడుందో వెతికి తీసుకురండి. వెళ్ళండి, ఇప్పటి నుంచి మీకు వేరే పని లేదు. వెళ్ళండి. అలాగే. మర్చిపోయాను, నేను పనిలోంచి తీసేసిన ఆ వంటవాడు గోపాల్, వాడిని తిరిగి పనిలో చేరమన్నా. వాడు మళ్ళీ ఇంట్లోకి రావడానికి వీర్లేదు. అతనికి 50,000 ఇచ్చి పంపించండి. 50,000? సరే. తిడితే 50,000 అయితే నేను ఒకసారి తిట్టొస్తా. ఒరేయ్ మూర్ఖుడా, దరిద్రుడా, చమట, పెదవా, ఇప్పుడు ఏమైందో తెలుసా? వేస్ట్. నన్ను ఎంత తిట్టినా నా దగ్గర డబ్బులు ఉండవు. నీకు నాకు ఇద్దరికి పైసా ఉండదు. ఇంకా ఆవిడ సంతకం చేసిన వెంటనే ఆస్తంతా కూతురు కెడుతుంది, మనకి చెప్ప మిగులుతుంది. పోనీ ఓపెన్ చేస్తే అత్తని నన్ను పెంచుకోమంటే? నిన్ను సర్కస్ వాళ్ళు కూడా పెంచుకోరు. పోనీ ఈ రాత్రికి అత్త పీక నొక్కేస్తే? ఆవిడ చస్తే ముందు అనుమానం వచ్చేది మన మీదేరా. అందులోని ఈవేళ నా పేరు నుంచి తన కూతురు పేరు మీద ఇల్లు మార్చాలనుకుందని ఆ డాక్టర్ ఆయన సాక్ష్యం చెప్తారు. డాక్టర్ను కూడా చంపేసి ఆ లాయర్నే మన పీడర్గా పెట్టుకుంటే? నువ్వు ఆలోచిస్తే నాకు జ్వరం వచ్చేట్టుంది. అయితే నువ్వే ప్లాన్ చెప్పు, నేను అమలు చేస్తా. అనిత ఎక్కడుందో వెతకాలి. వెతికి తనకి పిల్లలున్నారో లేరో కనుక్కోవాలి. కనుక్కొని అందరినీ చంపేయాలి.